అందరికీ హాయ్ అండి. ఈరోజు మంచూరియాని బ్రెడ్తో ఎలా తయారు చేసుకోవాలో, చాలా టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఒక 3 బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసేసుకోవాలి ఆ పీసెస్ని. ఇప్పుడు ఆ పీస్ మొత్తం ఇలా పిండేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆ బ్రెడ్ మొత్తాన్ని. దాంట్లో ఇప్పుడు 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 3 స్పూన్ల మైదా కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1 1/2 కప్పు క్యారెట్ తురుమ కూడా వేసేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే బ్రెడ్కున్న వాటర్నే ఆ పిండి మొత్తానికి సరిపోతుంది. చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా ఆ పిండిని తయారు చేసుకోవాలి. ఆ పిండి ముద్ద మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా, మంచూరియా బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి. రెడీ అయిపోయాయి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె కూడా వేడైపోయింది. బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆ బాల్స్ని వేసి వేయించుకోవాలి. అప్పుడే చక్కగా అవి బాల్స్ లోపల కూడా ఉడుకుతాయి, లేదంటే అవి పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా అలాగే ఉండిపోతాయి, పిండిగా ఉండిపోతాయి. చక్కగా లో ఫ్లేమ్లో ఇలా చక్కగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాల్స్ని వేయించుకోవాలి. స్మూత్గా ఉంటాయండి మంచూరియా బ్రెడ్తో చేసుకున్నాం కదా, చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేయించేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటు ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్లో ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అలాగే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో. ఇవి బాగా వేగనివ్వకూడదు, మంచూరియా చేసుకుంటున్నాం కదా. కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దాంట్లో వేసేసుకొని కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మంచూరియా బాల్స్ను మనం ఇందాక సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ కూడా 2 స్పూన్లు వేసేసుకోవాలి దాంట్లో. అలాగే వెనిగర్, వెనిగర్ కూడా వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సోయా సాస్ బాగా ఉడికేంత వరకు చక్కగా కలుపుకోవాలి, అప్పుడే మంచూరియాలు ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు 1/2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో వాటర్ కలుపుకొని ఆ సాస్లో పోసేసుకోవాలి. మనకి కావాలనుకుంటే దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి అసలు కారం ఉండవండి, అందుకనే నేను కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది. దాంట్లో ఈ బాల్స్, మంచూరియా బాల్స్ వేసేసుకొని చూడండి ఒకసారి, చక్కగా స్మూత్గా ఉన్నాయవి. తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా మిరియాల పొడి పైన చల్లేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే బ్రెడ్ మంచూరియా తయారైపోయినట్లే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. వీటిని చూశారు కదా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా మంచూరియాల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.